హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఓం వారాహి దేవ్యే నమః. అక్షయ తృతీయ రోజు గనక ఈ అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కానీ వారాహి అమ్మవారిని కనుక మనము ఇష్టంగా పూజించినట్లయితే ఆ అమ్మ ఆశీర్వాదం నిత్యం మన పైన ఉంటుంది. అలాగే ఈ మంత్రాన్ని కూడా జపించుకోవాలి. అక్షయ తృతీయ రోజు ఈ మంత్రాన్ని కనుక జపించుకున్నట్లయితే ఇంకా ఆ అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు మన పైన ఉండి ఆమె నిత్యం మన పైన వరాల జల్లు కురిపిస్తారన్నమాట. కాబట్టి మనం ఏదైనా సరే మనస్ఫూర్తిగా అలాగే ఇష్టంతో చేయాలి. ఏ పూజ చేసినా సరే భక్తితోటి మనసుతోటి చేస్తేనే ఆ అమ్మ అయితే మనకి ఎటువంటి సమస్యల నుంచి అయినా బయటపడేసే మార్గాన్ని అయితే చూపిస్తుంది. కాబట్టి మన హిందువులలోనైతే ఎక్కువగా అయితే లక్ష్మీ అమ్మవారికి అయితే ఎక్కువగా పూజిస్తాం. అలాగే వారాహి అమ్మవారికి, అలాగే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి, వీళ్ళందరూ లక్ష్మీ అమ్మవారు ఉన్న ఫోటోలు ఉంటాయి కదా మన ఇంట్లో, ఇవన్నీ మనం పూజ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే అమ్మ అనుగ్రహం పొందాలి అంటే మనము ఎప్పుడు ఆ అమ్మకి శుక్రవారం కానీ ఇలా అక్షయ తృతీయ రోజు ఏ టైంలోనైనా సరే పూజ చేసుకోవచ్చు. అమ్మవారి చిన్న విగ్రహం ఉంటే అమ్మవారి ముందు గవ్వలు ఉంటాయి కదా, గవ్వలను అమ్మవారి ముందు పసుపు కుంకుమ అన్నీ మంచిగా అలంకరించిన తర్వాత చిన్న రాగి ప్లేటు లేకపోతే రాగి చిన్న బౌల్ ఉన్నా సరే, లేకపోతే ఇత్తడి ప్లేట్ కానీ ఇత్తడి ప్లే చిన్నది బౌల్ ఉన్నా సరే అందులోకి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి కొన్ని పువ్వులు పెట్టి ఆ తర్వాత గంధం బొట్టుగిన పెట్టిన తర్వాత కొంచెం అభిషేకం చేసుకుని ఏమన్నా పంచామృతాలు ఉంటే అభిషేకం చేసుకోవచ్చు. లేకపోయిందనుకో మామూలుగా నీళ్ళతోనే అభిషేకం చేసేసి గంధం బొట్టుగిన పెట్టిన తర్వాత అమ్మవారికి లక్ష్మీ కాసులు అంటే మనము రూపాయి కాయలు కానీ 5 రూపాయల కాయలు కానీ 21 కాయలు తీసుకోండి, 2 రూపాయల కాయనైనా సరే 21 కాయలు తీసుకోవాలి. అలాగే గవ్వలు ఉంటే గవ్వలు, లక్ష్మీ గవ్వలు అంటారు వీటిని, గవ్వలు తీసుకోండి. ఆ గవ్వలు లేకపోయిందనుకో ఇంకా గోమతి చక్రాలని చాలా ఉంటాయి, చాలా అందరి దగ్గర గోమతి చక్రాలు కూడా తీసుకోవచ్చు. ఇంకా షాపులలో కూడా దొరుకుతాయి, పూజ స్టోర్లలో గోమతి చక్రాలు గవ్వలు ఇవన్నీ అయితే దొరుకుతాయి అన్నమాట. అవి తీసుకొచ్చుకొని పువ్వులు పెట్టి అమ్మవారికి ఇలా నేను చెప్పినట్టుగా ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఇంకా 108 సార్లు అయినా చదువుకోవచ్చు. ఇంకా వీలు కాదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మాత్రం 21 సార్లు అన్న కనీసం 21 సార్లు 41 సార్లు అన్న చదువుకోవాలన్నమాట. అయితే ఇంకా ఈ అమ్మవారి చిన్న విగ్రహంని ఆ గిన్నెలో పెట్టి పువ్వులు వేసి ఆ కాసులన్నీ చుట్టూ వేయాలి, 21 కాసులన్నీ చుట్టూ వేయాలి. ఎన్నైనా సరే ఇంకా మన దగ్గర 1 రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళ, 5 రూపాయల బిళ్ళలు ఇవన్నీ అందులో వేసుకోవాలి. వేసుకొని గులాబీ పూలు కానీ, అమ్మకైతే ఇష్టంగా ఎక్కువగా మల్లె పూలు, ఎర్ర మందార పూలు అయితే ఇష్టం అన్నమాట. ఆ ఎర్ర మందార పూలని అయితే అందులో వేసి ఇంకా అమ్మకైతే ఇలా మంత్రాన్ని చదువుకోవాలి. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి పొద్దున కానీ సాయంత్రం కానీ, రేపు కూడా ఉంటుంది పొద్దున, రేపు కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. ఈ మంత్రాన్ని కనుక చదువుకుంటే మాత్రం మనకి ఈ సంవత్సరం మొత్తం మన ఇంట్లో అక్షయంగా డబ్బులు అనేటివి ఎప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట. మనకి ఎప్పుడు వీలైతే అప్పుడైతే ఇలా చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇట్లా చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉంటుంది అన్నమాట. ఇంకా మంత్రజపం చేసుకునేటప్పుడు తామర గింజలు ఉంటాయి కదా జపం, అలా దాంతో కనుక చేసుకుంటే మాత్రం ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇంకా ఈ విశ్వంలోనైతే భక్తితో మంత్రాన్ని జపిస్తే, మనము ఎప్పుడైనా సరే భక్తితోని మంత్రాన్ని జపిస్తే అప్పుడు అమ్మ విగ్రహం కాదు, అమ్మ చిత్రమే మనం ఆ విగ్రహంలోనే చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఆ అమ్మ మంత్రాన్ని కూడా మనము 108 సార్లు, ఇంకా మనకు డబ్బులు అత్యవసరం ఉందన్నప్పుడు 108 సార్లు ఆ అమ్మ మంత్రాన్ని అయితే జపించుకోవాలి. అట్లా తులసిది అవి ఉంటాయి అన్నమాట, పూసల్లాగా అవి దొరుకుతాయి, లేకపోతే తామర పూల గింజలు ఉంటాయి అవి దండలు, అలాంటివి తీసుకొచ్చుకొనైనా మనం చదువుకోవచ్చు. ఇంకా పేదరికంలో ఉండవాలనేటంటూ ఉండనే ఉండరు. ఇలాంటి పూజ కనుక మనం ఈరోజు చేస్తే అతిశక్తివంతమైన పూజ, అతిశక్తివంతమైన మంత్రం ఇది. ఇంకా ఈరోజు అయితే అసలు వదులుకోవద్దు. ఎవరైనా సరే మీరు కనుక ఇలా చేసి చూడండి, కంపల్సరీ మీకు అనుకున్న కోరికలు మాత్రం నెరవేరుకుంటా ఉండనే ఉండయి. కాబట్టి మీరు ఈరోజు ఇలా ఈ మంత్రాన్ని జపించుకొని అలాగే పూజ చేసుకోండి. ఇంకా నెయ్యి ఉంటే నెయ్యితో దీపం వెలిగించండి, ఇంకా లేకపోయిందనుకో కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. ఇంకా కొబ్బరి నూనె కూడా లేదు, నెయ్యి లేదని చెప్తే మామూలుగా మన ఇంట్లో ఉన్న నూనె ఉంటుంది కదా, దాంతోనైనా సరే మనం దీపం వెలిగించుకోవచ్చు. ఈ మంత్రాన్ని చెప్తున్నాను వినండి. ఓం శ్రీం శ్రీయే నమః. ఓం శ్రీం శ్రీయే నమః.
ఓం శ్రీం శ్రీయే నమః అని ఇట్లా 108 సార్లు అయితే మీరు జపించుకోవాలి. ఇలా జపించుకోవడం వల్ల మనకి అమ్మ అనుగ్రహం, ఈరోజు మంచి రోజు కాబట్టి ఆ అనుగ్రహం అమ్మది ఎప్పుడు మన పైన ఉంటుంది, ఆమె ఎప్పుడు మనల్ని చల్లగా చూస్తుంది, మనకి ఎలాంటి ఆపద వచ్చినా ఆమె రానియకుండా మన వెంటే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. ఆ లక్ష్మీ అమ్మవారే వారాహి అమ్మగా భావించుకొని పూజ చేసుకోవచ్చు. ఆ ఫోటో ముందే ఆ విగ్రహం, చిన్న విగ్రహం ఉంటే చిన్న విగ్రహం ముందే చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే ఇదండి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అతి శక్తివంతమైన మంత్రం అండి, ఎవరు మర్చిపోకుండా మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని జపించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓం వారాహి దేవియే నమః.